Jay Beam! Jay Beam! Jay Beam! अंबेडकर राज्यांगम राजुल प्रकटन को व्यतिरेक हैदराबाद जमीनी स्टूडियो दीनमीद चर्च जैसे स्टूडियो पारे विधा वीलू अल्लेसी वाल आपे जी अंत का तरह पीडी सुंदरराव इीट चिंतली कोई लक्ष रूपये खर्चपेटे मूड रोज कुटा दाँ पूर्ति आपे संघटन अट्ठाँ बाबा साहेब इच्छे स्फूर्ति पूर्ति आये दिव्य पाचे व्यक्ति एक्ट अला गोप व्यक्ति अंबेडकर संघा अद्यक्ष सभा आल इंडिया कोऑर्डिनेटर एस वरुण कुमार गारू मरी वेदिक वेदिक अंदर पेर्लु चेप्पाल्सिन अवसरं मरी పెద్దల గౌరవనీయ మూలవాసి గారు ఉన్నారు కోదండరామ్ గారు ఉన్నారు మరి ఎంకే ప్రకాష్ గారు మగ్గిడి వెంకట నర్సయ్య గారు జి శంకర్ గారు సంతోష్ గారు మోహన్ గారు మా టైగర్ 60 సంవత్సరాలు దాటిపోయినా గానీ ఇప్పటికే యువకుడు ఇప్పటికీ టైగర్ మన అంబేద్కర్ యువజన సంఘం అంటే గడగడలాడించే టైగర్ మా బాపాన్న ఉన్నాడు ఆయనకి నేను వీరాభిమాని నేను ఆయనని ఎప్పటి నుంచో చూస్తున్నా నేను ఆయన అంటే నేను గౌరవం నాకు అపారమైనటువంటి గౌరవం నాకు ఆయన అంటే ఆ రోజుల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ ఉద్యమం జరుగుతుంటే ఆయన ఎంత కోఆపరేట్ చేసిండు ఒక బస్ తీసుకొని వచ్చేవాడు ఆయన అందరూ ఒక ఈ రోజుల్లో కార్ తీసుకొని ఏదో సూమో తీసుకొని వస్తుంటే అప్పుడు ఆయన బస్ తీసుకొని వచ్చేవాడు అంత గొప్ప పోరాట పటిమ ఉన్న నాయకుడు మరి ఇక్కడ ముందు నాతో పాటు సీనియర్ గా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు మరి అట్లనే మన మంచి నాయకుడు గొప్ప నాయకుడు ఈ మధ్యనే అతనికి దళిత రత్న అవార్డు కూడా వచ్చింది మరి బొంకూరు మది గారు మరి అనేకమైన మన దినేష్ గారు జాకబ్ గారు మరి ఈ మీటింగ్ కో అహర్నిశల్ కృషి చేసి దీని యొక్క పెద్ద ఎత్తున దీని సక్సెస్ చేయడానికి బాగా కష్టపడినటువంటి వ్యక్తులు మల్లేష్ గారు మరి ప్రమోద్ గారు వినయ్ గారు మన స్టేట్ ట్రెజరర్ మన వినయ్ గారు మరి అనేకమైనటువంటి పెద్దలు ఇక్కడ చాలామంది ఉన్నారు నరేష్ గారు మన సీనియర్ అంబేద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకుడు మన నరేష్ మన జంగంబస్తి ప్రేమ్ కుమార్ అన్న బొమ్మర్ది ఆయన చాలామంది ఉన్నారు ఇక్కడ మన ప్రవీణ్ శ్రీకాంత్ విజయ్ చాలామంది ఉన్నారు ఒక మహిళ ఉన్నది ఆమె మాధవి ఇంకొక అమ్మ కూడా ఉన్నది వీళ్ళందరికీ పేరు పేరున జైవి సోదరులారా అయితే ఇంకెవరైనా మర్చిపోతే వాళ్ళు క్షమించాలి మా బేగర్ రాజ్ గారు ఉన్నారు వీళ్ళందరికీ పేరు పేరున జై భీములు తెలియజేస్తూ మిత్రులారా ఇంతకుముందు మరి సంఘం విషయంలో అనేకమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా మన మీద దాడులు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనకు కులంకుశంగా మనం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శంకర్ గారు అయితేనేమి వరుణ్ కుమార్ గారు అయితేనేమి మరి మిగతా పెద్దలు బాపయ్య గారు అందరు చెప్పడం జరిగింది ఏ విధమైనటువంటి కుట్ర జరుగుతుంది ఆర్ఎస్ఎస్ మనువాదము మరి అనేకమైనటువంటి ఈరోజు పెద్ద మనువాది ఎవడని ఉన్నాడు అంటే వాడు కేసీఆర్ ఎవ్వరు చేయలేడు యజ్ఞాలు యాగాలు ఎవడని చేసిండంటే వాడు కేసీఆర్ ఎవడైతే దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడో వాడు కేసీఆర్ వాణ్ణి వాడు ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చేస్తాడో ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ మన నాగరాజు గారి ఆధ్వర్యంలో మన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్గా మేము అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది ధర్నా చేయడం జరిగింది మేము ఏ విషయంలోనైతే కానీ ఏ విషయమైనా కానీ కూడా ఇమ్మీడియట్గా మేము మన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నుంచి మేము ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి మా యొక్క ప్రొటెస్ట్ చేస్తాము దానికి మా దినేష్ గారు కూడా ఆయన కూడా దళిత రత్న అవార్డు తీసుకున్నారు దినేష్ గారు వాళ్ళందరూ మాకు ఎంతో సహకారాన్ని ఇచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడానికి వాళ్ళు చాలా కృషి చేస్తారని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటు కోసం ఎంత ఒక 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 చిన్న
ఒక మూజువాని వర్డ్ ద్వారా ఒక ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ఒక దూరదృష్టితోని 100 సంవత్సరాల విజన్ తోని బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆర్టికల్ 3 ని భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేస్తే ఆ ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణలో మన తెలంగాణ ఏర్పడితే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ముఖ్యమంత్రి అయ్యి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఫలాలను అందుకొని ఈ ఈ రాష్ట్రం లోపల ఎస్సీ ఎస్టీ బీసీలు కాదు ముఖ్యంగా ఈ యొక్క ఫలాలను అందుకున్నారంటే రెడ్డిలు అది కూడా మరి కేసీఆర్ గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిందంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫలమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని తునాతునకలు చేసేసి డంపియాడ్లో పడేసి ఆ యొక్క విగ్రహాన్ని అక్కడ రాకుండా ఆంధ్ర పెత్తందారులకు ఆంధ్ర పాలకులకు భయపడి అక్కడ విగ్రహాన్ని రాకుండా చూస్తున్నాడంటే కేసీఆర్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరా. మరి ముఖ్యంగా శంకర్ గారు ఏం చెప్పారంటే ఈరోజు మనువాదము ఈరోజు ఈరోజు మన మోదీ గారు ఎటువంటి కుట్రలు చేస్తున్నారు ఎటువంటి ప్రణాళికలు చేస్తున్నారు ఈ దళిత జాతిని నిర్వీర్యం చేయడానికి ఈ దళితులకు వచ్చినటువంటి హక్కులను ఈ దళితులకు వచ్చినటువంటి రాయితీలను కాలరాయడానికి ఉద్యోగాలు లేకుండా ఉద్యోగాలను నిర్వీర్యం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు అనేది శంకర్ గారు చెప్పారు. దానికి ఆక్రోశాన్ని దాని యొక్క ఆవేశాన్ని దాని యొక్క కోపాన్ని ఈ 2-3 రోజుల కిందనే మనం చూడడం జరిగింది సోదరులారా. కానీ మనము మీరంతా దళిత పులులు ఇక్కడ కూర్చున్నంతా పులులు మనం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఒక్కొక్క వ్యక్తి 500 మందితోని సుమారు 500,000 మందితోని ప్రదర్శనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భారతదేశాన్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ దురంకారమైనటువంటి మనువాద జాతులను గడగడ వణికించి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చి మన అరుణ్ కుమార్ గారు ఏదైతే మహాజన మహాజన అంబేద్కర్ సంఘం అన్నాడో దాన్ని మనం తీసుకొచ్చి మహాజనతలో ఒక పెద్ద పోరాటం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సోదరు పోరాటం చేయండి ఈ బానిస సంఖ్యలకు విముక్తి దారని బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే నిర్మాణం చెప్పిండో ఏ విషయం అయితే చెప్పిండో పోరాటం ద్వారా నేను సాధించుకుంటావు భిక్షం ద్వారా అర్జీల ద్వారా మెమోరండంల ద్వారా నువ్వు ఏం సాధించుకోలేవని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు సోదరా. మరి అటువంటి స్ఫూర్తిని తీసుకొని ఆ యొక్క పోరాట పట్టిమని తీసుకొని ఆ యొక్క నాయకత్వ లక్షణాలను తీసుకొని ఆ రోజు మరి నాగయ్య గారు పెద్దలు జేవిరాజు గారు ఎంతోమంది ఒక పెద్ద ఉద్యమాలు నిర్మాణం చేసారు. ఆ రోజు వాళ్ళు ఒక కాల్ ఇస్తే ఆ రోజు వాట్సాప్లు లేవు సెల్ ఫోన్లు లేవు కమ్యూనికేషన్ లేదు కానీ వాళ్ళు ఉత్తరాల ద్వారా వాళ్ళకున్న మాధ్యమాల ద్వారా ఆ రోజు 1000 సంఖ్యలో 1,00,000 సంఖ్యలో ఉద్యమాలు నిర్మాణం చేసి ప్రభుత్వాలను గడగడలాడించి ముఖ్యమంత్రి పదవులను పీటలను కూల్చేసినటువంటి గొప్ప అంబేద్కర్ సంఘం ఈరోజు అటువంటి పునర్వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మన బాపన్న గారు మరి అట్లనే మహబూబ్నగర్ నుంచి అనేక మంది ఆ రోజు స్వచ్ఛందంగా వాళ్ళ దోవ ఖర్చులు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ యొక్క శ్రమలు వాళ్ళు ఓర్చుకొని వాళ్ళు ఆ యొక్క మీటింగ్లకు రావడం జరుగుతుండే సోదరులకు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఈరోజు మనం మన మీద దాడులు జరుగుతున్నాయి. ఈరోజు నాగరాజును నరకపడేసారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని తునాతునకలు చేసేసారు మన యొక్క ఈరోజు స్కాలర్షిప్లు రావాల్సినటువంటి ప్రైవేట్ సెక్టర్లో మీకు రిజర్వేషన్ ఇయ్యమని మన సబిత ఇంద్రారెడ్డి గారు బాహాటంగా పత్రికాముఖంగా తెలియజేస్తే ఏ ఒక్క సంఘం మాల సంఘం మాదిగ సంఘం ఏ సంఘం కూడా ప్రొటెస్ట్ చేయనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చూడాలరా. అప్పుడు అంబేద్కర్ యువన్ సంఘం ఈ యొక్క సమస్యను విద్యార్థులకు స్కాలర్షిప్లు కావాలి ప్రైవేట్ రంగంలో మాకు సీట్లు రావాలి ప్రైవేట్ కాలేజీలో మాకు సీట్లు రావాలని చెప్పి ఆ యొక్క కన్వీనర్ నడితే మాకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీరు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మేము పాకిస్తాన్లో ఉన్నామా భారతదేశంలో ఉన్నాం కదా భారత రాజ్యాంగం కట్టుబడి ఉన్నాం కదా భారత రాజ్యాంగాన్ని మేము అనుసరిస్తున్నాం కదా మేము రాజ్యాంగానికి వ్యతిరేకం పోతలేము కదా మాకెందుకు స్కాలర్షిప్లు లేవు అంటే ప్రభుత్వం మీద ఎటువంటి చలన లేదు ప్రభుత్వంకి ఎటువంటి ఇది లేదు అట్లనే వాళ్ళు ఇప్పటికి కూడా మనకు రిజర్వేషన్ లేదు ఇప్పటికి కూడా మనకు ప్రైవేట్ సెక్టర్లో మన ప్రైవేట్ కాలేజీలలో మన విద్యార్థులకు అడ్మిషన్లు లేవు అటువంటి పోరాటాన్ని కూడా మనం చేయడం జరిగింది. కానీ అది సరిపోలే అది యొక్క దాని యొక్క ఇంపాక్ట్ సరిపోలే దాన్ని పెద్ద ఎత్తున తీసుకురావాల్సి వదలరా. విద్యార్థులు నిర్వీర్యమైపోతున్నారు చదువుకు దూరం అయిపోతున్నారు చదువు లేకుండా పోతున్నారు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం లేదు ఎంబీఏ కాలేజీలో పరీక్షలు లేదు ఎంసీఏలో లేదు పైసలు ఉన్నాడు పేమెంట్ సీట్లు కొంటున్నాడు డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు డాక్టర్లు అయిపోతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు వ్యాపారస్తులు అయిపోతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు ఇండస్ట్రీలు స్థాపించుకుంటున్నారు. మనం కనీసం చదువుకునే అవకాశాన్ని కూడా కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద మనం
ఎటువంటి స్పందన లేకుండా మనము ఒక జీవోత్సవాల్లాగా చనిపోయిన వ్యక్తుల్లాగా మనం ఉన్నామని నేను ఈ సందర్భంగా ఎంతో బాధపడుతున్నాను మీ ముందు ఉంచుతున్నాను సోదరులారా. మనము మన పిల్లల చదువు గురించి, మన పిల్లల అవకాశాల గురించి, మన పిల్లలు అత్యున్నతమైనటువంటి సంస్థలకు వెళ్ళడానికి శంకర్ గారు చెప్పారు, ప్రభుత్వాలు తీసేస్తారు, రైల్వే తీసేస్తారు, ఇండియన్ ఎయిర్లైన్ తీసేస్తారు. మన పిల్లలే ఇండియన్ ఎయిర్లైన్ స్థాపించి ఎయిర్ప్లేన్లు కొనే పరిస్థితి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. మన పిల్లలు ఫ్యాక్టరీలలో ఉద్యోగాల ద్రవర్లకు ఇవ్వాలని, అటువంటి స్థాయికి తీసుకురావాలని మన అంబేద్కర్ సంఘం ఆ విధమైనటువంటి పరిశ్రమ చేయాలని, ఆ విధమైనటువంటి పోరాటం చేయాలని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరులారా. మనం యొక్క మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధమైనటువంటి మనకు పోరాటం పట్టిమ నేర్పించిండో, ఏ విధంగా మనకు మన యొక్క హక్కులను ఇట్లా సాధించుకోవాలి, ఆ హక్కులను కాలరాస్తున్నటువంటి పద్ధతి ఏంది, మనకు ఎట్లా మనము అన్యాయం జరుగుతున్నాం, ఎక్కడ మనకు అదవుతుందని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు వరుణ్ సార్ చెప్పినట్టు పీడి సుందర్రావు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడినాడు. సీఎల్ యాదగిరి నాకు ఫోన్ చేసిండు, సీఎల్ ఫోన్ చేస్తే అన్న ఏమన్నా చెప్పంటే సాగర్ నువ్వు ఏడున నేను ఇప్పుడే డ్యూటీకి వచ్చినా, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ వచ్చినా ఇప్పుడే డ్యూటీకి అంటే ఆడు సుందర్రావు జమ్యూనీ టీవీలో మాట్లాడుతున్నాడు అంబేద్కర్ని ఇష్టం వచ్చినాడు తిడుతున్నాడు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు టీవీ అట్లనే చూసుకుంటావు కూర్చోవని చెప్పినాను. నువ్వు టీవీ ముంగటికి వెళ్ళి లేవకు నువ్వు టీవీ అట్లనే చూసుకుంటావు కూర్చోవన్న. ఆ డిబేట్ కంప్లీట్ కాకముందు జమ్యూనీ టీవీలో పోయి వాడిని తన్నుడు అంతే అదంతా రిలే అయింది. సీఎల్ యాదగిరికి ఫోన్ చేసిన అన్నట్టు టీవీ చూసినావన్న, చూసినా సాగా నేను చాలా హ్యాపీ, వాడిని తన్నినావు నువ్వు, నాకు చాలా సంతోషం. అట్లా అంబేద్కర్ యువన సంఘం మనం చేతలతను చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. దాని తర్వాత వాడు 3 రోజులు మా కుటుంబం పెట్టిండు, అరే అంబేద్కర్ యువన సంఘం కార్యకర్తలు నిలబడుతున్నాం రారా అని చెప్పినాం, రారా నువ్వు కూడా చెప్పినాను. వాడు సుమారు 1 కోటి రూపాయలతో పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు బస్సులు ఓ పెద్ద హంగామా పెట్టుకొని వాడు మీటింగ్ పెడితే అరే రారా ఇక్కడ ఉన్నాం యువజన సంఘం కార్యకర్తలు ఉన్నాం, నువ్వు రా మాకేడ నువ్వు ఎట్లా వస్తావు రా చూస్తారే నీడిక, నేను ఈడ ఇల్లబడ్డా నేను, మేమందరం అంబేద్కర్ యువన సంఘం వినయ్ కుమార్ ప్రమోద్ అందరం పోయినాం. ఆ రోజు పోయి నిలబడితే ఆడు 3 రోజులలో ఒక్కరోజు కూడా రాలేడాడు. అంబేద్కర్ యువన సంఘం మనము దేనికైనా తెగిస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. మనం దళిత పులులం, మనం దళిత పులులమ్మ బలకారం చడుపు సాముల మీద తలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, కారం చడులో కలలొక పల్లె, పల్లె పేరు రా మాదిగ పల్లె, మాదిగ పల్లె పేరు వింటరా కమ్మదొరలకే కాళ్ళు వణుకురా, పరిసెలెత్తుకొని పందెం ఆడితే ఊరి ధరలకే ఉచ్చబడుతుంది దళిత పులులమ్మ, అరే కారం చడుపు సాముల మీద తలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. మనం అంతా పులులమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరులారా. అరే శంకర్ గారు చెప్పిర్రు ఆకలితో ఉన్నాం తలకాయ కోసుకుంటాం, బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఎవడన్నా కన్ను విప్పి చూస్తే కేసీఆర్ కానీ వాడు మోదీ కానీ ఎవడన్నా కానీ మా గొంతులు కోసేసినా కానీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కు ఒక్క చుక్క కూడా ఇంత రాకుండా మేము ముందుండి మేము అంబేద్కర్ యువజన సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాం. దళిత జాతికి అంబేద్కర్ ఆలోచన విధానానికి మనం ఎటువంటి ఇది రాకుండా మనం ముందుకు తీసుకెళ్తాం. అరే గుడిసెల చుట్టూ ముట్టి గుండెల్లో గుండు దించి పసిపిల్లలో ముసలోళ్ళ కసా బిసా తొక్కి తొక్కి గొర 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 బయట కీడ్చి కర 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 కోసేస్తే గొల్లు ఉన్న ఏడ్స్తవేళ మాలన్న నువ్వు గొడ్డలోలలేవరా మాదిగన్నా, గొల్లు ఉన్న ఏడ్స్తవేళ మాలన్న నువ్వు గొడ్డలోలలేవరా మాదిగన్నా, అరే బాంచేన బాంచేనంటూ గులాపోని దొరనంటూ ఎన్నాళ్ళు బతికేవురా మాలన్న నువ్వు ఎదురు తిరగవేమిరో మాదిగన్నా. మనమందరం ఎదురు తిరగాలి, మనం ఈ వ్యవస్థకు ఈ ప్రభుత్వానికి ఈ మనధర్మ శాస్త్రానికి మనువాదులకు ఈ భవస్థ అంబేద్కర్ మీద కుట్రకు
కొరకు మనం ఎదురు తిరిగి మనం సంఘటితమై ఒక పెద్ద పోరాటం నిర్మాణం చేయాలి. ఆ పోరాటంలో భాగమై మనం ఈ జాతి పుట్టినందుకు మనం ఈ జాతికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతైతే కల్పించాడో అంత మనం కల్పించాలి. కనీసం ఒక చుక్క రక్తమన మనం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలని, ఆ పోరాటంలో ముందుకు రావాలని, ఆ పోరాటంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ముగిసినాను సార్. జై భీమ్, జై భారత్, జై 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 భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ సార్. జై భీమ్, జై భారత్.